దళిత బంధు కావాలా? మీ ఇంటి ముందు టీఆర్ఎస్ ఫ్లెక్సీ పెట్టండి. దళిత బంధు కావాలా? 500 రూపాయలు పార్టీ సభ్యత్వం కోసం కట్టండి. ఈ పిల్లేంది గిట్ల ప్రచారం చేస్తుంది అనుకుంటారు? ఓ నీ ప్రచారం చేయడం కాదుల్లో, ఇగో దిశన్న చాలా క్లియర్గా రాసిండు, ఇంటి ఎదుట టీఆర్ఎస్ ఫ్లెక్సీ కట్టాలి, మెడలో గులాబ కండువా ఉండాల్సిందే. దళితపై టీఆర్ఎస్ నాయకుల హుకుం, ప్రతి కుటుంబం నుంచి 500 వసూలు. ఖమ్మం జిల్లా చింతకాణిలో గులాబీ నాయకుల అరాచకం. ఇక దళిత బంధుతో మనుషుల్ని మాత్రం మస్త ఆడుకుంటాను అన్న దళితులు మాత్రం మీ చేతుల్లో పావులు అయిపోయినరు. మీరు ఎటు గదుపుతే అటు కదులుతాను, పాపం పిచ్చోళ్ళని చేసి వాళ్ళని ఆడుకుంటాను. వాళ్ళకు దళిత బంధు ఎప్పుడు పడుతుందో ఏమో, హుజూరాబాద్లో వెనక్కే పోయినాయట. ఇక టీఆర్ఎస్ కండువా కప్పుకుంటాను కదా, ఎందుకు మరి మీ కార్యకర్తలకు ఇచ్చుకోవచ్చు కదా దళిత బంధు అనే పథకం పేరు? ఎందుకు ఏడు నుంచి ఇస్తారన్న? ఎందుకు ఇవ్వాలి 500? ఎందుకు, దేనికోసం ఇవ్వాలి? ఇగో దీనికి సంబంధించి దిశన్న రాసిండు, నిజంగా పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే నాయకులు కానీ దీని మీద ఎంక్వైరీ చేయండి, ఇందులో నిజానిజాలు తేల్చండి. గిది ఫేక్ అయితే, గి ఆర్త ఫేక్ అయితే గిది ఫేక్, రేపట్లోగా గిది ఫేకు, గిది అబద్ధం, గిదినికి సంబంధించి తప్పు రాసిండ్ర నిరూపించండి. ఇలా వచ్చిన వాటి మీద నిజంగా చెప్తున్నా, గవి తప్పు అని ప్రూవ్ చేయగలిగిన రోజు మీరు మస్తు, కానీ చేయరు. ఇవి వాస్తవాలు. నిజంగా హుజూరాబాద్లో కూడా చూసినాం కదా, పాపం వాళ్ళకు 990,000 పడ్డాయి, తెల్ల కొన్ని రోజులేసరికి ఆ డబ్బులు మాయమైపోయినాయి. గప్పుడే అనుకున్నా వాసాలమరిలో 10 లక్షలు పడ్డాయి, ఇడేంది 990,000 అని. మీకే తెలియదు, ఇక కొత్త నియోజకవర్గాల్లో ఇస్తామని చెప్పి గిప్పటి నుంచే కండవాలు. కండవా గప్పంగానే కార్యకర్త అయిపోడన్నా, కండవా గప్పంగానే టీఆర్ఎస్ తోడు అయిపోడు. ఈడు ఉండాలి, ఆ నాయకుడు అనేటోడు ఈడు ఉండాలి. ఈరోజు నాయకుడు విగ్రహాలు నమ్ముకునే పరిస్థితికి వచ్చినాం మనం. మళ్ళా ఇంకా వాళ్ళ మీద బలవంతంగా ఎందుకన్నా తీసుకెళ్ళి కండవా రూపంలో కప్పి ఇంకా చూపించుకోవాలని చూస్తాను? ఇది మన పథకాల తీరు.